బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఏదైనా తమాషా కథ ఒకటి చెప్పుకుందామండి పూర్వం అంట ఒక సముద్ర తీరంలో ఒక చిన్న ఊరుండేది ఆ ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు ఆయన భలే తెలివైన వాడు మహా తెలివి ఆయన కో కొడుకు ఉండేవాడు వాడు కొంచెం సామాన్యమైన వాడు అంత తెలివి కాదు మనం చూస్తుంటాం తెలివిగల నాన్నలకు సామాన్య కొడుకులు ఉంటారు అవును కదా అయితే కోడలు మాత్రం భలే తెలివైంది ఓకే హాయిగా కులాసాగా ఉండేవాళ్ళు ఏదో పని చేసుకునేవాళ్ళు అయితే ఏమో పొలం వెళ్ళేట కొడుకు ఇంటి దగ్గర ఏదో ఉందని ఉండిపోయి ఒక కొడవలకి పిడిచెక్కుంటున్నట్ట కొడవలకి ఇట్లా కర్ర దొప్పి కదా అది చెక్కుతున్నాడు కూర్చొని చెక్కుతుంటే ఒక ముగ్గురు నల్లటి మనుషులు వచ్చారట బాగా నల్లగా ఉన్నారు నల్లగా ఉండటం సామాన్యమే ఇది బాగా కార్నల్ పనమాట వచ్చి మా రాజుగారు నేను తీసుకురమన్నారు రాజు మా రాజు అంటే సముద్రపు రాజు ఆయనకి ఒక పని ఉంది తీసు తీసుకురమ్మన్నారు మాతో రమ్మన్నారు అమ్మనే సరికల్లా సముద్రపు రాజుకి మేమేం పని చేస్తాం ఏం పని చేయాలి అన్నాడు ఒక తెలివైన పని చేయాలి మా ఊళ్ళో ఎవ్వరికీ ఆ తెలివి లేదు నీ ఏమైనా తెలివి ఉంటుందేమోనని నేను తీసుకెళ్ళడానికి వచ్చామన్నారు అనేసరికి వీడన్నాడు రైతు కొడుకు తెలుగు సంగతి వస్తే మా నాన్న చాలా తెలివైనవాడు వాడు నాకు అంత తెలివి లేదు అని చెప్పాడు చెప్పేసరికల్లా వాళ్ళు అన్నారు సరే అయితే మీ నాన్నని తీసుకురా మన సముద్రంలోంచి వెళ్ళాలి రేపొద్దున రేవు దగ్గరకు వచ్చేయండి ఒడ్డుకు వచ్చేస్తే సరే ఆ సముద్ర మిమ్మల్ని తీసుకెళ్తామన్నారు అనేసరికి సరే చీకటి పడ్డాక వాళ్ళ నాన్న వచ్చాడు నాన్న వస్తే ఈ రైతు కొడుకు చెప్పాడు నాన్న నాన్న ఆ సముద్రపు రాజుగారి భటుల్ట ముగ్గురు వచ్చారు నల్లటి వాళ్ళు వాళ్ళ రాజుగారి దగ్గరట ఏదో తెలివైన పని ఒకటి చేయాలట మరి నీకంత తెలివి నీకైతే తెలివి ఉంది నాకు అంత లేదన్నాను నేను తీసుకురమ్మన్నారు రేపు వాళ్ళు రారు మన దగ్గరికి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వెళ్దాం పద అన్నాడు అనేసరికి వాళ్ళ నాన్న అన్నాడు ఒరే ఏమిటో ఎవరో రా వాళ్ళు సరిగ్గా కనుక్కున్నావా ఏమిటంటే కనుక్కున్నా నాన్న సముద్రపు రాజుట రమ్మన్నారంటే వాళ్ళ నాన్న అన్నాడు బాబోయ్ వాళ్ళ ఇంటి దాకా వస్తే ఎవరితో నా వెళ్ళొచ్చు మళ్ళీ ఒడ్డుదాకా ఎవడు నడుస్తాడు నా వల్ల కాదు నడవటము అని తిరగబ తిరగబడ్డాడు నాన్న తిరగబడి కుర్రాడికి అదేమిటో తెలివి గల వాళ్ళ పనిని తన్ని పిలిచారు తనంటే నాన్న పేరు చెప్పాడు అనుకో కానీ తన్నే కదా ముందు అడిగారు నాన్నని తీసుకెళ్ళి ఉంది అదేదో తెలివైన పని ఏదో ముఠ చెప్తారు మంచి బహుమానం వాళ్ళు ఆవిడతో చెప్పాడు ఏమేమే నాన్న రానంటున్నాడంటే ఎందుకు రాడు ఏదో కథ చెప్పి తీసుకెళ్ళి మీ నాన్నకి ఏదైనా మాట్లాడుతుంటే ఆయన మాటల్లో పడతాడు నీకు అలసట తెలియకుండా నేను తీసుకెళ్తాను నాన్న అని చెప్పి మీ నాన్నని బయలుదేరిగి కథ చెప్తానంటే వస్తాడంటే సరే పొద్దున్నే ఏమన్నాడు నాన్న నాన్న నీకు ఒక నడిచిన అలసట తెలియకుండా కథలు కబుర్లు నేను చెప్తాను రా రా అని నాన్నని బయలుదేరితేసాడు సరే నాన్న కొడుకు ఇద్దరు బయలుదేరారు కోడలు చూస్తూనే ఉంది తండ్రి కొడుకు కబుర్లు చెప్పుకుంటూ తండ్రి కొడుకు ఆ కథ ఈ కథ అడవిలో జరిగింది పిట్ట కథ పిచిక కథ చెప్పి రేవు దాకా తీసిపోయాడు నాన్న ఆ రేవులో పరమ నాసిరకం పిచ్చి పడబోటి ఈ ముగ్గురు నల్ల దిబ్బల్లాంటి మనుషులు నుంచునున్నారు ఈ తలబడి గురి ఇదేం పడవరా ఇవేం మనుషులు రాక్షసులో ఏమిటోరా వీళ్ళు నిజానికి అది రాక్షస రాజ్యమే వాళ్ళు చెప్పాల వేడికి సముద్ర రాజు అని చెప్పాడు చెప్పారు వాళ్ళు మరి వెళ్ళితోటి ఇప్పుడు వెళ్ళపోతే కనపడ్డాక మానేస్తే పారిపోతే వాళ్ళు వెంబడిపడి పట్టుకుంటే అవును కొడితే చంపితే ఏం చేయాలి సరే ఇంకేం చేస్తాం ఇదేం పడవా పిచ్చి పడవా అన్నాడు వాళ్ళని అనేసరికి వాళ్ళు అన్నారు కాదండి ఇది అత్యద్భుతమైన పడవ మా దగ్గర ఉన్న పడవల్లో అన్నిటికంటే స్పీడ్గా వెళ్ళేది ఇదే అని చెప్పారు ఈ బోడి మొహల్లా ఉన్నది స్పీడ్గా వెళ్తే వాళ్ళ దగ్గర ఎంత చెత్త కాని పడవలు ఉన్నాయో సరేనని పడవ ఎక్కి కూర్చున్నారు ఎక్కి కూర్చుంటే బోళ్ళంతసేపు ప్రయాణం చేశాక ఓ వచ్చింది సముద్ర రాజ్యం అన్నారు ఇంతకీ అది రాక్షస రాజ్యం తీరా వీళ్ళు వెళ్ళేసరికల్లా అదంతా అడవి అంత బోడిగా మొక్క మోడు లేకుండా ఏడిచి మొత్తుకున్నట్టుంది వికామయంగా ఉంది అది ఏమి బాగుండలా మామూలుగా దీవులోవి ఉంటే పచ్చగా నవనవలాడుతూ కళ్ళకళ్ళాడుతూ దాని నిండా మనుషులు అలా ఎలాగో ఉండాలి అట్లా లేదు బోడిగా పుల్లా పొడక ఏమీ లేకుండా చెట్లు లేవు రాక్షసులు ఉన్నారు కానీ వాళ్ళందరినీ వీళ్ళ కంటపడితే వాళ్ళు అనుకున్న పని అవ్వదు కాబట్టి ఎవరిని చూపించాల వీళ్ళకి కోటలో ఉప్పలికి తీసుకుపోయారు కోటలే ఉంది కోటలోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళాక రాజుగారు చూస్తే ఆయన ఇంకా భయంకరంగా ఇంకా నల్లగా ఘోరాతి గోరంగా మధ్యలో మాట్లాడుతున్నప్పుడు పక్క కూరలు కూడా కనపడుతున్నాయి వాడి ఏమన్నాడు మా దగ్గర ఒక బ్రహ్మాండమైన పాత్ర ఉంది ఆ దాన్ని ఏమన్నా భాండం ఉంది మా భాండం కింద మంట చేసి ఏదైనా వండుకోవాలనుకుంటున్నాము ఆ మంట చేయటం మాకు రావటం మంట చేసి పెట్టండి మిమ్మల్ని అందుకే తీసుకొచ్చాం మనుషులకి మంటలు చేసే తెలివితే అట్లా ఉంటాయి కాబట్టి మళ్ళీ పిలిచామన్నారు అని చెప్పి భాండ దగ్గర తీసి కొండ్ర అన్నాడు తీరా వీళ్ళు వెళ్ళేసరికి ఒక పెద్ద గదిలో గది నిండా ఒక భాండం ఉంది అంత పెద్దది రాగిది తోమబడి శుభ్రంగానే ఉంది సరే నాన్న కొడుకు ఏం చేశారు వీళ్ళు గదిలోకి వెళ్ళారు రాక్షసులు బయట ఉన్నారు వీళ్ళిద్దరు ఆ భాండం చుట్టుతా తిరిగారు తిరిగితే కోడికన్నాడు ఇదేమింటున్నా నాన్న ఇంత గిన్నె ఎక్కడిది వీళ్ళకి అనేసరికల్లా ఆయన అన్నాడు ఒరే ఇది మన రాజుగారు ముత్తాతదిరా ఆయనది నిండా అన్నం వండిచ్చి అడిగిన వాళ్ళకి ఆ పెట్టేవాడు అక్షయ పాత్ర ఇది ఈ రాక్షసుధవులు ఎప్పుడో వాళ్ళని కొట్టో కోసం తీసుకొచ్చేసారు ఏనాటి నుంచో వీళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు కథలు మా చిన్నప్పుడు వినేవాళ్ళం అక్షయ పాత్ర ఫలానా రంగు ఫలానా షేప్ అని తెలుసు ఆయనకి ఇది అదని గుర్తుపట్టాడు చుట్టుతా తిరిగి గది నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చాక బయట ఉంచున్నారు రాక్షసులు వాళ్ళు అన్నారు వెలిగించావా వెలిగించావా మంట పెట్టావా అన్నారు ఈ మంట ఏం పెడతాం దేనితో పెడతాం అని ఊతే మంట రాదు రావి పుల్లలు మర్రి పుల్లలు తుమ్మ పుల్లలు అని చెప్పి తొమ్మిది మొక్కల పేర్లు చెప్పాడు జువ్వి రావి మర్రి మేడి తొమ్మిది పొన్న తాటి ఈ తొమ్మిది రకాల పుల్లలు పట్టుకునండి మంట క్షణాల్లో చేస్తాను అనేక రకాల రాజుగారు నాడు ఏడిసినట్టుంది మా దీవంతా బికామయంగా ఉంటుంది ఇక్కడ మొక్క మోడు లేవు పుల్లలు ఎక్కడి నుంచి దొరుకుతాయి మాకు అన్నాడు పుల్లలు లేకపోతే మంట ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు రైతు అనే సరుకులు మరి ఇప్పుడు ఎట్టా అన్నాడు ఓ పని చేయండి మీ ఊళ్ళో దొరకవు కానీ మా ఊళ్ళో బోల్డ్ అని దొరుకుతాయి మా ఇంటికి ఎవరైనా పంపించండి మా కోడలకి పేరు లిస్ట్ అంతా చెప్తే మొత్తం లిస్ట్ పుల్లలని ఇచ్చేస్తుంది మంట పెట్టి వెళ్ళిపోతామన్నాడు అని చెప్పి ఏమన్నాడు మీరు ఇట్లా పని వాళ్ళని పంపిస్తే మా కోడలు ఇవ్వదు వాళ్ళు దానికి నమ్మకం కుదరదు మీ అబ్బాయిలు ఇద్దరిని పంపించండి మీకు కుమారులు ఉన్నారంటే ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులని పని వాళ్ళ చేతికి ఇచ్చి పంపండి వీళ్ళు వెళ్ళి అడుగుతారు అడిగితే మా కోడలు పుల్లలు ఇస్తుంది పుల్లలు తీసుకొస్తే వెలిగించి వెళ్ళిపోతామన్నారు అనేసి సరేనా నేనేం చేశాడు ఓ ఇద్దరు రాక్షస పిల్లలు ఉన్నారు ఆయనకి ఈ ముందు ఉన్నారుగా ముగ్గురు ముగ్గురు పనివాళ్ళ ముందు లాక్కెళ్ళారు కదా ఈ భటులు ఆ ముగ్గురు భటులతోటి ఈ ఇద్దరు కుర్రాళ్ళని ఇచ్చి ఈ రైతు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కోడల్ని అడిగి రమ్మని చెప్పారు చెప్పేసరికి ఆ ఇంటికి తీసుకుపోయారు ఓ రోజు వద్ద ఒక అరపూట ప్రయాణం చేసి వాళ్ళు ఆడ ఇంటికి వెళ్ళారు కోడల దగ్గరికి వెళ్ళేసరికి కోడలు ఆస్తి భర్త ముందు చెప్పాడు ముగ్గురు నల్లటి వాళ్ళు వచ్చారండి వీళ్ళు కూడా నల్లటి వాళ్ళే వీళ్ళు కొంచెం రాజుగారి పిల్లలనే ఉన్నారు బాగా ఆలోచించింది వీళ్ళు ఎందుకు వస్తున్నారు మన ఇంటికి వాళ్ళు అన్నారు ఏమమ్మా మా ఇంట్లో మంట పెట్టడానికి మీ మామగారికి మా దగ్గర పుల్ల లేవు అందుకని మీ ఇంట్లో ఉన్నాయట ఆ పుల్లలు ఇవ్వమన్నాడు మర్రి రావి జువ్వి మేడి అని తొమ్మిది లిస్టు చదివారు ఈ అమ్మాయి ఏమనుకుంది ఏదో తిరకాసు ఒక్క పుల్ల లేని ప్రదేశంలో మంట పెట్టడానికి ఎందుకు పిలిచారు వీళ్ళు ఏం చేయబోతారో అక్కడ అని చెప్పి సరే ఒక చీకటి కొట్టు వాళ్ళు గడ్డిగా ఒక వడ్లు దాచుకునే కొట్టు ఒకటి ఉంది వడ్ల కొట్టు ఆ కొట్టు దగ్గరికి తీసుకెళ్ళి తాళం తీసి తలుపు గడి తీసి బాబు మీరు అడిగిన పుల్లలన్నీ లోపలు ఉన్నాయి లోపలికి వెళ్ళి తెచ్చుకోండి అమ్మా ఇద్దరు అబ్బాయిలు లోపలికి వెళ్ళారు వెళ్ళగానే ఇది బయట గడి పెట్టి తాళం పెట్టేసి ఓ పెట్టేసి బయటికెళ్ళి మా వాళ్ళు వస్తే కానీ అవి రావు మీ అబ్బాయిలు ఇద్దరు మా దగ్గర ఉంటారు మా వాళ్ళని వచ్చి తీసుకెళ్ళమను అందాక మీ వాళ్ళని నేను పంపను ఈ రాక్షసులకి ఏం చేయాలో తెలియలే రాజుగారు ఉంటే ఐడియా చెప్తాడు ఏం చేస్తారు తాళ వేసేసింది వీళ్ళకి ఆ తాళాలు గీలాలు తీయడాలు రావు ముగ్గురు పోలోమని పోయారు మళ్ళీ పోయేసరి కల రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆవిడే ససేమిరా పిల్లల్ని బదలనందండి వీళ్ళు వస్తేనే కానీ వాళ్ళని వదిలిపెట్టనంటోంది అనేసరికి ఎంకేం చేయాలో తెలియలేదు ఆయనకి ఇద్దరే కొడుకులు ఉన్నారు ఇద్దరు పిల్లలు పోయి వాళ్ళ ఇంటో చీకటి కుట్లో కూర్చుని ఉంటే ఏం చే ఏం చేయటం వాళ్ళంతటా వాళ్ళు పడవలెక్కి రాలేరు ఒకవేళ రేపు వాళ్ళు వదిలేసిన వాళ్ళని తెచ్చుకోవాలి మనం చిన్నపిల్లలు కదా అవును కుర్రాళ్ళు అక్కడి నుంచి పొండు పొండి మీ ఇద్దరు మీ ఆ కోడలు భలే తెలివైంది మా పిల్లల్ని ఇరికి చేసింది పొండి అన్నాడు ఆనే సరు రైతు అన్నాడు తాపిగా కాళ్ళు జాపుకుని కూర్చుంటూ అబ్బే అటు అయిట్ పోతామండి మేము ఒక పని చేయడానికి వచ్చాము ఏదో బహుమానం ముడుతుందని వచ్చాం మీరు పని చేయించలేదు బహుమానము లేదు ఏదైనా ఒకటైనా అయితే కదా మేము వెళ్ళేది అది ఏదైనా దయచేయించండి అప్పుడు మేము వెళ్తామన్నాడు నేనేం చేయాలో తెలియలే ఇప్పుడు వెలిగించాలి ఆ పని ఏమిటి వాళ్ళది అది వెలిగించడానికి అక్కడ పుల్ల పొడక ఏమీ లేవు వాళ్ళ దగ్గర పుల్లల కోసం పంపిస్తే పిల్లలు అక్కడ సెటిల్ అయిపోయారు అందుకని ఏం చేశాడు ఇంత బంగారపు ముద్ద తీసుకొచ్చి చేతులు పెట్టాడు బహుమానం ఇచ్చేస్తున్నాను ఇంటికి వెళ్ళి మా పిల్లల్ని పంపించండి సరే మొత్తం మళ్ళీ ముగ్గురు భటులు రైతు కొడుకు బంగారపు ముద్ద మోసుకుంటూ అన్న ఆశ్రకం పడవ ఇంటికి వెళ్ళాక ఆ గది తాళం తీస్తే ఇద్దరు బయటకు వచ్చారు లోపల అసలు ఊపిరాడలేదు మాకు అనుకుంటూ వాళ్ళిద్దరిని పడవ పంపించేశారు ఇక మీ వాళ్ళు ఇంకా ఆ ఊళ్ళోకి రాలేరన్నమాట ఇంకా రారు వీళ్ళు ముగ్గురు హాయిగా బంగారం ముద్ద పెట్టుకుని మరి కాస్త పొలం కొనుక్కుని సంతోషంగా హాయిగా ఉన్నారు కథ కంచికి మనం చిన్న కథ చాలా బాగుంది నమస్తే నమస్తే జా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి